దేవుని యొక్క వాక్యము మన హృదయాన్ని నరికివేసేది, మన హృదయంలో ఉన్న లోపాలను సరిచేసేది. వివేకము లేకుండా ఎంతో మంది స్త్రీలు తమ ఆత్మీయ జీవితాలను, వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, పరిచర్య జీవితాన్ని కొల్లగొట్టుకుంటున్నారు, కాదంటారా? ఖచ్చితంగా వివేకం అనే ఒక అద్భుతమైన లక్షణం కనుక మనకు ఉంటే మనం దేవునిలో చక్కగా ఎదుగుతాము, ఉన్నతంగా నిలబడిపోతాము. మనందరం ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము ఇప్పుడు 17వ అధ్యాయాన్ని చూస్తే కనుక దావీదు కొడుకుకి దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద కుట్రలు పన్నుతున్నారు. అహీతోపేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన వ్యక్తుల లిస్టులో ఈ అహీతోపేలు కూడా ఉంటాడు. ఎలా చచ్చిపోయాడు చివరికి? ఆ ఊరి పెట్టుకుని చనిపోయాడు అన్నమాట. ఈ అహీతోపేలు ఈ అబ్షాలోముకి సలహా ఇచ్చాడు. నాయన, మీ నాన్న ఇలాంటి వాడు అలాంటి వాడు కాబట్టి వేసేద్దాం అని చెప్పేసి సరైన టైంలో గురి చూసి కొడదామని సలహా ఇచ్చాడు. అయితే అక్కడే ఉన్న దావీదు ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ హుషై, ఈ హుషై గారు అబ్షాలోముకి అందినటువంటి సూచన కరెక్ట్ కాదని చెప్పి దాన్ని తోసివేయడం, ఈయన మరొక ఆలోచన ఇవ్వడం, అహీతోపెల ఆలోచన అక్కడ జరగకపోవడం, ఇదంతా మనం చూస్తాము. అయితే ఈ సమాచారం పట్టుకెళ్ళడానికి దావీదు గారి దగ్గరికి ఈ సమాచారం మోయడానికి ఇద్దరు మనుషులు ఉన్నారండి. మీ సందర్భం అంతా చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రమాదం జరగబోతుంది అనే విషయం దావీదుకు తెలియాలి. ఏం తెలియాలి? ప్రమాదం జరగబోతుంది, అబ్షాలోము ఈ విధంగా రియాక్ట్ అవుతున్నాడు, అతని వ్యూహరచన ఎలా ఉందనే విషయం ఎవరికి తెలియాలి? దావీదుకు తెలియాలండి. సో అలా తెలియాలి కాబట్టి ఇక్కడ ఉన్న వ్యక్తి ఒక ఇద్దరికి సమాచారం ఇచ్చి పంపించాడు. సో అలా పంపించినప్పుడు ఏం జరిగిందట? 17వ అధ్యాయము 15వచనం చూద్దామండి. కాబట్టి హూషై అబ్షాలోమునకు ఇశ్రాయేల్ వారి పెద్దలందరికీ అహీతోపెలు చెప్పిన ఆలోచన, తాను చెప్పిన ఆలోచన యాజకులకు సాదోకుతోనూ అభ్యాతారుతోనూ చెప్పి, మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములలో ఉండవద్దని, రాజును అతని సమక్షమందున్న జనులందరూ నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్ళిపోవుడని దావీదునకు వర్తమానము పంపుడని చెప్పెను. ఎవరెవరికి అప్పగించారు బాధ్యత? సాదోకు, అబ్యాతారు. సో వీళ్ళిద్దరికి ఏం సమాచారం చెప్పారు? వెళ్ళండి, దావీదుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మరి ఆ కాలంలో వాట్సాప్లు లేవు కదా, ఫోన్ కాల్స్ లేవు కదా, కాబట్టి సమాచారం వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలి? మనుషులే వెళ్ళాలి, ఖచ్చితంగా మనుషులే వెళ్ళాలి. కాబట్టి వీళ్ళే వెళ్ళారండి, వీళ్ళే వెళ్ళారు. అయితే వెళ్తున్నప్పుడు రాజుగారి సేవకులకి అనుమానం వచ్చింది, వీళ్ళని తరవడం మొదలు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ప్రాణాపాయ పరిస్థితిలో పడ్డారు. అర్థమవుతుందండి సందర్భం. దావీదుకి సమాచారం అందజేయాలి ప్రియులారా, ఇది దేవుని సంకల్పంలో ఒక భాగం. దావీదు రాజ్యము నాశనం కాకూడదు, దావీదు సింహాసనము నాశనం కాకూడదు, ఇది అది క్షేమకరమైన స్థితి. ఈ క్షేమకరమైన స్థితిని దొంగిలించడానికి దుష్టుడు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఆ దుష్టుని బాణాలను తప్పించుకోవడానికి సమాచారం అందివ్వాలి. ఈ ఇద్దరు ప్రయాణమే వెళ్తున్నారు, వెళ్ళేసరికి వెనకాల ఇప్పుడు సైన్యం వచ్చేసింది, పరిగెట్టిస్తున్నారు. పట్టుకుంటే ప్రాణాలతో ఉండరు, చంపేస్తారు, ప్రాణాపాయం. అప్పుడు వీళ్ళకి ఒక చిన్న దారి దొరికిందండి. ఆ దారి ఏంటో కింద రాయబడింది చూడండి, 18వ వచనం ప్రియులారా. తాను వారిని కనుగొన్న సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను, కానీ వారిద్దరూ వేగిరముగా పోయి బహూరిమిలో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. మీరు చూసారా ఎప్పుడైనా బావులకి మెట్లుంటాయి? పెద్ద పెద్ద బావులకి, పూర్వకాలలో కట్టిన బావులకి మెట్లుంటాయి. సో దాంట్లోంచి వెళ్ళి నీళ్లు తోడుకొని తెచ్చుకుంటుంటారనమాట. కొన్ని కొన్ని మూవీస్లోనూ కొన్ని కొన్ని పిక్చర్స్లో చూస్తుంటాం కదా, ఇన్నాళ్ళ పెద్ద పెద్ద బావులు ఉండేవని కథల్లో కూడా చెప్పేవారు. సో అలా వీళ్ళు ఏం చేశారంటే దిగి దాంట్లోకి వెళ్ళి దాక్కుని ఉన్నారు. బహుశా ఇది బహుశా అంత పెద్ద బావి అయి ఉండదు, ఎందుకంటే ఒక ఇంటి ముంగిట ఉంది కదండి, ఇది ఒక ఇంటి ముంగిట ఉంది. ఆ ఇంటి యజమాని యొక్క భార్య ఇంటి ఇల్లాలు ఏం చేసిందట? వచ్చి ఒక ఆ ఇంటి ఇల్లాలు 19వ వచనం ప్రియులారా, ఒక ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరచి దానిపైన గోధుమ పిండి ఆరబోసాను, కనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియలేదు. మీకు అర్థమైందండి సిచ్యువేషను. బావిలోకి వెళ్ళి దాక్కున్నారు, దాక్కుగానే ఈవిడేం చేసింది? ఒక క్లాత్ వేసేసి పిండి ఆరబెట్టింది. పిండి బావిలో పడిపోదా మరి?
డౌట్ వచ్చిందా మీకు ఎవరికైనా? మరి పిండి బరువుగా ఉంటుంది కదా, గోధుమలు పిండి పట్టించడం, దాన్ని మళ్ళీ ఆరబెట్టుకోవడం. మనం కూడా పిండి పట్టించుకున్న తర్వాత ఏం చేస్తాము? ఎండలో ఆరబెట్టి పిండి పట్టించిన తర్వాత అది బరువుగా ఉంటుంది, ఎండలో ఆరబెట్టిన తర్వాత తేలిక అవుతుంది కదా. ఈవిడ మొత్తం మీద ఆ క్లాత్ పడిపోకుండా కింద ఏం పెట్టిందో ఎలాంటి సరంజామా చేసిందో తెలియదు కానీ క్లాత్తో కప్పేసి దాని మీద పిండేసేసింది. ఎవరికైనా అనుమానం వస్తుందండి? ఎవరికైనా అంటే వీళ్ళంత తెలివైన వాళ్ళు కాదనమాట, పెద్దగా అనుమానం రాలేదు వీళ్ళకి, తెలివైన వాళ్ళు కాదు కాబట్టి చూసుకున్నారు, వెళ్ళిపోదాం అనుకున్నారు. వెంటనే అక్కడ ఒక లేడీ ఉన్నారు కదా, సరే ఈవిడని అడుగుదాం, ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పుద్దేమో అనుకున్నారు. సరే అడిగారండి, ఏం చెప్పింది చూడండి. గోధుమ పిండి ఆరబోసిన కనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయాను, అబ్షాలము సేవకులు ఆ ఇంటి ఆమె యొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగగా, ఈ సాధుకు ఆ యాజకుడైనటువంటి ఆ సాధుకు గారు పంపించారే మనుషులు, వాళ్ళు ఎక్కడున్నారు నీకు ఏమన్నా తెలుసా అమ్మ అంటే ఏమంది? నిజంగా చూడండి ఏమంటుందో. అడుగగా ఆమె వారు ఏరు దాటిపోయిరని వారితో చెప్పిన కనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేముకు తిరిగి వచ్చిరి. వారు వెళ్ళిన తర్వాత యోనాతానును అహిమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదు నద్దుకు పోయి అహీతోపెలు అతని మీద చేసిన ఆలోచన తెలియచేసి నీవు లేచి త్వరగా నది దాటవలసిందని అతనితో చెప్పను. వెళ్లాల్సిన సమాచారం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. మధ్యలో ఒకటి రెండు ఆటంకాలు వచ్చాయి, అవి కూడా ఏమైపోయినాయి? చక్కగా దాటేశారు. ఎవరి వల్ల దాటుంటారు? దేవుని వల్ల దాటారు. అయితే దాటడానికి దేవుడు సాధనంగా ఎవరిని పెట్టారు? పేరు రాయబడిందా? నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే వాళ్ళు అక్కడ దిగి దాగిన సంగతి ఈమెకి తెలుసా తెలీదా? ఫస్ట్ చదివితే మనకు అర్థమవదు, ఆవిడేదో మామూలుగా పిండారు పెట్టుకుని ఉంటుంది సాయంత్రం రొట్టెలు చేసుకోవడానికి, దీనికి ఆవిడకి లింక్ పెట్టేసి ఆవిడని హీరోయిన్ చేసేస్తారేంటని అనుకుంటాం. కాదు కాదు, ఖచ్చితంగా ఆమెకు తెలుసు ప్రియులారా, ఖచ్చితంగా మీకు తెలుసు. ఎందుకని తెలుసు అంటున్నాను? వాళ్ళు వచ్చి ఏమ్మా ఎవరైనా ఇటు వచ్చారా, పేర్లతో మళ్ళీ అడిగేశారు, ఏమ్మా ఇటు వచ్చారా వాళ్ళు అని అడగగానే ఏం చెప్పింది సమాధానం? వారా ఏరు దాటి వెళ్ళిపోయారు నాయన, ఇంత లేటుగా వస్తే ఎలాగా, వెళ్ళండి వెళ్ళండి తొందరగా వెళ్ళచ్చు. నిజంగా అప్పుడు చాలా స్పీడ్గా వెళ్ళిపోయి ఉంటారు. వెంటనే వీళ్ళు బావి నుంచి బయటకు వచ్చారు. నిజంగా వాళ్ళను కాయాల్సిన అవసరత ఈమెకి ఏంటండి చెప్పండి? నిజంగా ఈవిడికేమీ తెలియకపోతే కేవలము తన పని తాను చేసుకుంటూ ఒక గుడ్డ వేసుకుని పిండి ఆరబెట్టుకుని ఆ పని నేను చేసుకు వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళతో ఇలా ఎందుకు చెబుతుంది? ఆలోచించానండి నేను. అంటే ఆ టైంలో వాళ్ళని రాజుకు సంబంధించిన వ్యక్తులను కాపాడడం నా బాధ్యత అనుకుంది కాబట్టి వివేకంతో ప్రవర్తించింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తూ ఉంటారు, ఎన్నోసార్లు నేను జ్ఞాపకం చేసుకున్నాను నా ప్రసంగాల్లో, మీరు పావురముల వలె కపటం లేని వారుగా ఉండండి, నిష్కళంకులను పాముల వలె వివేకులై ఉండండి. వివేకం చాలా అవసరమండి. స్త్రీకి వివేకం లేకపోతే పాపంలో పడిపోతాం. స్త్రీకి వివేకం లేకపోతే రకరకాల ఆలోచనల్లోనూ నిరాశ నిస్పృహల్లోనూ కూరుకుపోతాం. స్త్రీకి వివేకం ఉంటేనే కుటుంబాన్ని ఏం చేయగలుగుతుంది, కట్టుకోగలుగుతుంది. మనలో ఉన్న వివేకం కొంతమందికి తెలియకపోవచ్చు, తెలియ చెప్పాల్సిన అవసరత కూడా లేదండి. కానీ ఎవరికి కనబడుతుంది? దేవునికి కనబడుతుంది ఖచ్చితంగా. దేవుడు ఆ ప్రేమనిచ్చి మనల్ని నడిపిస్తారు. వివేకం వల్ల ప్రేమ డెవలప్ అవుతుందండి. బైబిల్లో నాకు ఎప్పుడు నన్ను ఆలోచింపజేసే ఒక మాట, నెనరు గలిగిన స్త్రీ ఘనత నొందుతుంది. ఆమె ఘనత కోసం ప్రాకులాడక్కర్లేదు, నెనరు తనలో ఉంటుంది కనుక ఆమె ఏమవుతుందట? ఘనత నొందుతుంది.